జిల్లాలోని సత్తెనపల్లిలో వర్ల రామయ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. గరికపాటి కృష్ణారావు గారిని ఆకరే చూపు కోసం వచ్చాం మేము. శ్మశానం వరకు వెళ్ళాం. ఆయన అంత్యయాత్రలో పాల్గొన్నాం, అంత్యక్రియల్లో పాల్గొన్నాం. ఆ వ్యక్తి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అర్థాంతరంగా? మీ దుర్మార్గాన్ని కాదా ముఖ్యమంత్రి గారు? మీరు దురాలోచన కాదా? ఎంతమంది ప్రాణాలు ఈ రకంగా తీసుకుంటారు మీరు? ఎంతమందిని పొట్టను పెట్టుకుంటారు మీరు? ఎంతమంది చనిపోతే మీరు శాంతిస్తారు ఈ రకంగా చేయకుండా అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధినేత ఆదేశాల మేరకు పెద్దలు ఆంజనేయులు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు మా పార్టీ సీనియర్ లీడర్ ఎర్రపతినేని శ్రీనివాస్ గారు, మేమందరం కలిసి వచ్చాం. ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పాం. పార్టీ తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటుందని, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దీన్ని బహుళ ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. కొడాలి నాని అతను ఒక బూతుల మంత్రి. అతని గురించి నేను తక్కువగా మాట్లాడతాను, ఎందుకంటే చిన్ననాటి నుంచి అతను నాకు తెలుసు. నేను గుడివాడలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసినప్పటి నుంచి ఆ కుటుంబం అంతా నాకు తెలుసు. ఇతను సభ్యతా సంస్కారాలతో పెరిగిన మనిషి కాదు, తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన మనిషి కాదు, తల్లిదండ్రుల అజమాయిషీలో పెరిగిన మనిషి కాదు, తల్లిదండ్రుల అదుపాకలలో పెరిగిన మనిషి కాదు. అతను అతను చెప్పాలంటే మానవ ఆకారంలో మానవ వేషంలో ఉన్న ఒక మృగం. అతను పత్రికేళ్ళ మాట రాయాలా? మానవాకారంలో ఉన్న ఒక జంతువు అతను, మృగం. లేకపోతే ఈరోజు అంటారు చంద్రబాబు స్టేలి బాబు అంట. నీకు అసలు జ్ఞానం ఉందా? డి యు నో ఎనీథింగ్ అబౌట్ గ్రాంటింగ్ స్టే ఇన్ ది కోర్ట్? నీకెట్లా అర్థం? నువ్వు చదువు సంజయలే ఉన్నాయి, నీకేమర్థమవుతుంది? నేను చెబుతున్నా ఒక లా గ్రాడ్యుయేట్గా, దట్ ఈజ్ హిజ్ ఫండమెంటల్ రైట్ టు అప్రోచ్ ది కోర్ట్. చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళం అనేది అది రాజ్యాంగం ఆయనకి ఇచ్చిన హక్కు, భారతదేశంలో అందరికీ ఇచ్చిన హక్కు అది. హౌ కెన్ యూ డినైడ్? నువ్వు చంద్రబాబు గారు కోర్టుకు వెళ్ళి స్టే ఎందుకు తెచ్చుకున్నారు? నిజానిజాలు తేలేంత వరకు జైల్లో ఉండాలి కదా అంటున్నావు. మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు చెంచెలగూడ జైల్లో ఉన్నాడు కదా, 16 నెలలు చెంచెలగూడ జైల్లో చెప్పుకొడుతున్నాడు కదా, ఎందుకు బెయిల్ మీద వచ్చాడు? 43,000 కోట్ల రూపాయలు, 11 కేసులు, ఇవన్నీ తేలేంత వరకు జైల్లోనే ఉండాలి కదా. కేసుల విచారణ అయిపోయి కడిగిన ముత్యంలాగా నిర్దోషిగా బయటకు వచ్చేంత వరకు కూడా నువ్వు జైల్లో ఉండాలి కదా. ఎందుకు వచ్చాడు మీ నాయకుడు? అంటే మీరు వస్తేనే చట్టబద్ధమా? చంద్రబాబు గారు స్టేకి వెళ్తేనే చట్టబద్ధం కాదా? ఇదెక్కడ న్యాయం మిస్టర్ కొడాలి నాని అని చెప్పి నేను అడుగుతున్నా. నీకు అర్థమవ్వదు? నీ పార్టీలో ఎవరన్నా అర్థం చేసుకుని ఉంటే వర్ల రామయ్య ఇలా చెప్పాడని చెప్పి చెప్పు. కోర్టుకు వెళ్ళటం అనేది చంద్రబాబు గారి అది కాన్స్టిట్యూషనల్ రైట్. అది నీవు కాదు, నీ తాత కాదు, నీ నాయకుడు కాదు, ఎవరు కాదంటానికి లేదు అది. అంటే నువ్వు దొంగ కేసు పెడితే ఆయన జైలుకు పోవాలా? నువ్వు తప్పుడు కేసు పెడితే ఆయన జైలుకి వెళ్ళాలా? నువ్వు కత్తితో పొడిస్తే పొడిపించుకోవాలా? నువ్వు గొడ్డలతో నరికితే నరికించుకోవాలా? ఏం బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? ఒక మంత్రివా? నీకు మంత్రి పదవి ఇచ్చిన వాడిని అనాలి. నీలాంటి వ్యక్తి మా రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాలి. రాజ్యాంగం తెలీదు, ప్రజాస్వామ్య వ్యవస్థ విధానం తెలీదు, ప్రభుత్వ విధానం తెలీదు, వ్యవస్థల వ్యవహార శైలి తెలీదు. నువ్వు ఒక మంత్రివి, చంద్రబాబు గారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. నేను చంద్రబాబు గారికి చెప్పా, అతను మాట్లాడితే పిచ్చి కుక్క మొరిగిందని వదిలేయండి సార్ అన్నాను. అసలు ఎదురు మాట్లాడితే అతనికి పిచ్చి కుక్క అరుస్తుంది. పిచ్చి కుక్కను తరవలేం కదా మనం, పిచ్చి కుక్కకు తప్పుకొని తిరగాలి. అందుకని నా అతను ఎవరు కొడాలి నాని మాట్లాడితే
పిచ్చి కుక్క మురిగిందని అనుకోండి, ఒక పిచ్చివాడి చేతిలో రాయి ఉందనుకొని ఆ రాయి మన మీద పడకుండా జాగ్రత్తగా వ్యవహరించడం తప్పితే చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలు అతనికి అటువంటి పిచ్చి కుక్కకి అధికారం ఇచ్చారు. సారీ, నా భాష కాదండి అది, నేను మాట్లాడినది. ఇక నానికి ఈ భాషలో చెబితేనే అర్థమవుతుంది కనుక పిచ్చి కుక్క అనే మాట నేను ఎప్పుడు అనలేదు. మృగం అనే మాట కూడా నేను వాడను. సంస్కారవంతంగా నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారవంతమైన భాష మాట్లాడతాను నేను, కానీ అతనికి సంస్కారవంతమైన భాష అర్థం కాదు కనుక ఇటువంటి భాష మాట్లాడవలసి వచ్చిందని చెప్పి కూడా తెలియజేస్తూ, కొడాలి నాని, నీ భాష నీ భార్య బిడ్డలు ఒప్పుకునేదిగా ఉండాలి. మీకు భార్య ఉన్నారు, ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు, వారు ఎదిగిన వయసులో ఉన్నారు, వారు ఒప్పుకోవాలి మా నాన్న చక్కగా మాట్లాడుతున్నాడు, సంస్కారవంతంగా మాట్లాడుతున్నాడని నీ బిడ్డలు దాన్ని సర్టిఫై చేసినట్టుగా ఉండాలి అని కోరటం తప్పండి. నేను నీ భార్య ఓహో నా భర్త చాలా సంస్కారవంతంగా బాగా మాట్లాడుతున్నాడు అనుకోవాలి, నువ్వు మాట్లాడిన దానికి ఇంటికి వచ్చిన తర్వాత నీకు హారతి ఇవ్వాలి నీ భార్య. అంతేగాని వీడెక్కడ మొగుడురా చస్తున్నా వీడు బాధపడలేక అనుకోకూడదు. నీ బిడ్డలు కూడా స్కూల్లో నాన్న మీరు మాట్లాడుతుంటే చాలా నా కొలీగ్స్ అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారన్నా.